రైట్ మరొక బ్రేకింగ్ చూస్తున్నాం రాష్ట్రంలో నదీ జలాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ నెల 17న గోదావరి ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాలకు చెందిన మంత్రులు అధికారులతో భేటీ కారన్నారు ఒకవైపు కృష్ణా జలాల వివాదం నడుస్తుంటే గోదావరి జలాలపై కేసీఆర్ సమావేశం నిర్వహించడంపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఇక వచ్చేది వర్షాకాలం కావడంతో సీఎం కేసీఆర్ ఇప్పటి నుంచి నదీ జలాల వినియోగం ప్రణాళికలపై దృష్టి పెట్టారు ఈ వర్షాకాలంలో గోదావరి నదీ జలాలను సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించడం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు గోదావరి ప్రాజెక్టులు పరివాహక ప్రాంతాల మంత్రులు అధికారులతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి రోజంతా కొనసాగుతుందని తెలంగాణ సీఎంఓ వెల్లడించింది ఇక శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ దిగువ మానేరు డ్యామ్ మిగతా జలాశయాలకు నీటి తరలింపు నీటి వినియోగం తదితర అంశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించబోతున్నారు రెడ్ దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ నడి తెలుసుకుందాం శేఖర్ చెప్పండి నదీ జలాలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది మెయిన్ గా ఈ సమీక్ష అనేది రెండు రాష్ట్రాలకు కూడా ఉత్కంఠనలకు ఉంది ఇప్పటి వరకు మనం కృష్ణా జలాల గురించి వారైతే చూస్తున్న ఇప్పుడు గోదావరి జలాలకు సంబంధించి నీటి వినియోగం దానికి సంబంధించిన విషయాలను ఈ సమీక్షలో మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది పూర్తి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి శేఖర్ ఏపీ తెలంగాణకు సంబంధించి నదీ జలాలకు సంబంధించినటువంటి తగాదాలు అన్నది గత కొన్ని సంవత్సరాల నుంచి తారస్థాయిలో కొనసాగుతూ ఉన్నాయి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు ఎన్నిసార్లు చర్చలు జరిపినప్పటికీ కూడా ఒక కొలిక్కి అయితే రాలేదు ఇక గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఉమ్మడి ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసీఆర్ చాలా సార్లు ఈ అధికారులతోటి భేటీ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత దాదాపు మూడు సార్లు భేటీ అయ్యారు మూడు సార్లలో దాదాపు మూడు సార్లు కూడా ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం కూడా చర్చలకు వచ్చింది అన్నది కొంత సమాచారం అయితే ఉంది అయితే ఈ నెల 17వ తేదీన గోదావరి నదీ జలాలకు సంబంధించి ఉదయం 11 గంటల నుంచి సుదీర్ఘంగా చర్చలు జరుపుతాము ఎస్ఆర్ఎస్పీకి సంబంధించి కావచ్చు ఎల్ఎండికి సంబంధించినటువంటి నీళ్లు ఎంత తరలించాలి మిగతా రిజర్వాయర్లకు ఎప్పుడు తరలించాలి అదేవిధంగా నీటిని ఎలా వాడుకోవాలి అన్న అంశం ఏదైతే ఉందో అంశాన్ని చాలా స్పష్టమైనటువంటి ప్రణాళికలతోటి తెలంగాణ జిల్లాలన్నిటినీ కూడా సస్యశాలం శ్యామలం చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనతోటి కేసీఆర్ ఈ రివ్యూ మీటింగ్ నిర్వహిస్తా ఉన్నారు ఈ రివ్యూ మీటింగ్ లో గోదావరి నదీ పరివాహక ప్రాంతాలైనటువంటి జిల్లాలైనటువంటి మంత్రులందరినీ కూడా పిలుస్తా ఉన్నారు వేముల ప్రశాంత్ రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి ఈటల రాజేందర్ కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ గంగుల కమలాకర్ ఎర్రబల్లి దయాకర్ తో పాటు సత్యవతి రాతో జగదీశ్వర్ రెడ్డి వీళ్ళంతా కూడా ఈ సమీక్షలో పాల్గొంటారు అదేవిధంగా అధికారులు కూడా ఈ సమీక్షకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ మంత్రులకు ప్రజాప్రతినిధులకు వివరించనున్నారు ఇక కేవలం గోదావరి నదికి సంబంధించినటువంటి అంశం మీద మాత్రమే ఈ మీటింగ్ లో 17వ తేదీన జరిగేటువంటి మీటింగ్ లో చర్చలు జరపనున్నారు అన్నది సీఎంఓ వర్గాలు చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేశారు దీని తర్వాత కొద్ది రోజుల్లోనే కృష్ణా నదికి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో అనుసరించాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో దాని మీద మరోసారి మీటింగ్ నిర్వహిస్తాము అన్నది సీఎంఓ వర్గాలు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఈ కృష్ణా నదికి సంబంధించి రీసెంట్ గా జరిగినటువంటి పోతిరెడ్డిపాడు ఇష్యూ ఏదైతే ఉందో తెలంగాణ ఏపీకి సంబంధించి జగన్ సీఎం అక్కడ అయిన తర్వాత మూడు సార్లు భేటీ అయ్యారు ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి విషయం పైన స్పష్టంగా వెళ్దామని మాట్లాడుకున్నప్పటికీ ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పోతిరెడ్డి పాడు నుంచి మూడు టీఎంసీల వాటర్ ని తీసుకెళ్లే దిశగా ఒక 203 జీవోను విడుదల చేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉంది ఏపీ ప్రభుత్వం తీరు పైన అసంతృప్తి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి దీని మీద ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్తాము అదేవిధంగా కేంద్రానికి ఫిర్యాదు చేస్తాము అన్నది చెప్పడం జరిగింది దాంతో పాటు ఈ నదీ జలాలకు సంబంధించినటువంటి
సీఎం కేసీఆర్ గతంలో చీఫ్ ఇంజనీర్ల తోటి రిటైర్డ్ ఇంజనీర్ల తోటి కూడా మీటింగ్ పెట్టి ఎట్లా పరిష్కరించవచ్చు, తెలంగాణకు రావాల్సిన వాటాను ఏ రకంగా తెచ్చుకోవచ్చు అన్నది మాట్లాడడం జరిగింది. కానీ కొన్ని కోర్టు వివాదాలు ఉండడం కావచ్చు, అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి గోదావరి రివర్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశాలన్నింటినీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. తగాలతో కాకుండా పరిష్కారంతో దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అన్నది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కాబట్టి ఈ దిశగానే ముందుగా గోదావరి నదీ జలాలకు సంబంధించినటువంటి అంశము, అతి త్వరలోనే కృష్ణానదికి సంబంధించినటువంటి అంశం మీద క్షుణ్ణంగా చర్చలు జరిపే అవకాశాలు అయితే ఉన్నాయి. ఆశా. రైట్, థాంక్యూ శేఖర్.